బతుకమ్మ పండుగ, నవరాత్రి, దసరా పండుగ ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. కనకదుర్గమ్మ వారు మనందరికీ మంచి ఆరోగ్యము, శ్రేయస్సు, సంపదలను చేకూర్చాలని కోరుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, కోవిడ్-19 మహమ్మారి వలన మనం ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తున్నాము. మనం ఈ కరోనా మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలను కాపాడుకుంటున్నటువంటి ఈ సమయంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మరి మనమందరం కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ప్రతి సంవత్సరము హైదరాబాద్లో ఆడపడుచులచో జరుపుకునేటువంటి బతుకమ్మ ఉత్సవాలను నేను ఎంతగానో ఎదురు చూసేటువంటి ముఖ్యమైనటువంటి ఇష్టమైనటువంటి కార్యక్రమం. కానీ కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు గుమికూడడం మంచిది కాదు. సామాజిక దూర ఆంక్షలను దృష్టి పెట్టుకుని మన ఆరోగ్యం దృష్ట్యా ఈ సంవత్సరము బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం లేదని తెలియజేస్తా ఉన్నాను. ఈ బతుకమ్మ, దసరా, నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఆనందంగా జరుపుకోవాలని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. భగవంతుని దయతో మరి కలిసికట్టుగా కరోనా రోగాన్ని తరిమి కొట్టి వచ్చే ఏడాది రంగురంగుల పూల మధ్యలో ఒక అద్భుతమైనటువంటి వేడుకగా బతుకమ్మ ఉత్సవాలను, దసరా ఉత్సవాలను జరుపుకునే విధంగా అమ్మవారు మనల్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. మరోసారి నా తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున దసరా, నవరాత్రి, బతుకమ్మ పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబానికి మేలు కలగజేసి ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను.